చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం గ్రామంలో పంపిణీ చేసిన పెన్షన్లను పెన్షన్దారులకు ఏ విధంగా పెన్షన్లు అందజేస్తున్నారు, సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా అనే విషయంపై ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల సమీపంలో పెన్షన్దారులకు సామాజిక దూరం పాటిస్తూ పెన్షన్లు అందించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడారు, గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు పాటించాలని ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 99,186 మందికి పెన్షన్ ఇవ్వడం జరిగిందని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మాస్కులు ధరించి బయటకు రావాలని, ఎవరు కూడా అనవసరంగా రోడ్డుపైకి రావద్దని ఆయన అన్నారు. అత్యవసర సమయంలోనే బయటకు రావాలని, లాక్డౌన్ ఉన్నందున ఎవరు కూడా గుంపులు గుంపులుగా బయట తిరుగుతున్నా ఆయన తెలిపారు. అన్ని గ్రామాల్లో గ్రామ సంఘాల ద్వారా మాస్కులు తయారు చేసి ఇవ్వటం జరుగుతోందని, కాటన్ బట్టతో తయారు చేసి అది తక్కువ ధరకే అందించడం జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించడం జరిగిందని ఆయన ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, నాయకులు నాగరాజు, పవన్ గౌడ్, డీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లు లబ్ధిదారులకు అందజేసే క్రమాన్ని పరిశీలించడానికి చిన్నశంకరంపేట మండలానికి రావడం జరిగింది. ఇక్కడ గ్రామంలో ముఖ్యంగా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంపీడీఓ గారు మరియు ఇక్కడ అందరు సిబ్బంది కూడా పెన్షన్ పంపిణీ సక్రమంగా చేస్తున్నారని గమనించడం జరిగింది. ముఖ్యంగా సామాజిక దూరం పాటిస్తూ పెన్షనర్స్ అందరినీ కూడా పాఠశాలలో కూర్చోబెట్టి వరుసగా ఇవ్వడం అనేది చాలా బాగుంది, కొంచెం ఆదర్శంగా కూడా ఉంది. మొత్తం జిల్లాలో 99,186 పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పంపిణీ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనాను దృష్టిలో పెట్టుకొని సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చిన ప్రతిసారి మాస్క్ అనేది పెట్టుకోవాలని విధిగా ధరించవలసిందిగా సూచన జారీ చేయడం అవుతుంది. మా సిబ్బందికి కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలైనా సరే ఎవరైనా సరే బయటకు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ముఖానికి మాస్క్ అనేది ధరించడం తప్పనిసరి అవుతుంది. దీనికి సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సంఘాల ద్వారా కుట్టు శిక్షణ పూర్తి చేసిన వాళ్ళు కానీ, కుట్టడం వచ్చిన వాళ్ళు కానీ కాటన్ క్లాత్తో కూడా మాస్క్ తయారు చేసి అందించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది మా జిల్లా సమైక్య నుంచి. కాబట్టి తక్కువ రేటు కూడా తక్కువనే 10-15 రూపాయలు 20 రూపాయలలోకి మంచి విలువైన గుడ్డతో ఈ యొక్క మాస్క్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఒక ఖర్చు చెప్పే విధంగా మనం పెట్టుకుంటున్నాము, అదేవిధంగా మన దుస్తులు విధంగా ఉన్నాయో అదే రకంగా మాస్క్ అనేది కొద్ది కాలం పాటు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ముఖానికి పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రం నుంచి మరియు రాష్ట్రం నుంచి కూడా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రతి ఒక్కరు విధిగా పాటించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.